హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక కొత్త యాప్ గురించి చెప్తున్నాను. యాప్ పేరేంటంటే డేటా యూసేజ్. ఈ యాప్ ఏం చేస్తుందంటే, మీరు రోజుకి ఎంత డేటా వాడతారో ఆ డేటా మొత్తం ఈ యాప్లో స్టోర్ అవుతుంది. ఈ యాప్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటంటే, సో అందుకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డేటా బ్యాక్ అని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి డేటా బ్యాక్. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు, నేను యాప్ను ఓపెన్ చేస్తున్నాను. సో ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ నేను ఇప్పుడు చెప్తాను. ఓపెన్ అవుతుంది. ఇది ఈచ్ రెఫరల్ అంటే ఒక రెఫరల్కి 15 MB ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎవరైనా మనకు రెఫరల్ పంపించారనుకో వాళ్ళకి 5 MB ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మీ మొబైల్లో ఎన్ని ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్కు 5 MB ప్రొవైడ్ చేస్తుంది. సో ఫేస్బుక్కి 5 MB, ఫేస్బుక్కి 5 MB, వాట్సాప్కి 5 MB. తర్వాత దీంట్లో మనం ఎంత డేటా వాడతామో రోజుకి ఆ డేటా ఒక గ్రాఫ్లో చూపెడుతుంది. సపోజ్ మనము ఒక రోజు 1 GB వాడామనుకోండి, ఆ గ్రాఫ్ ఈ రోజు ఈ డేట్లో ఇంత జీబీ వాడామని ఆ గ్రాఫ్లో చూపెడుతుంది. అలాగే ఇక్కడ రెఫరల్ డేటా యూసేజ్, తర్వాత ఇక్కడ చూస్తే రీఫండ్ అవైలబుల్. ఇక్కడ 150 మనము 150 MB వాడినట్లయితే ఇది మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 150 MB, తర్వాత ఏ నెంబర్తో రిజిస్టర్ అవుతారో ఆ నెంబర్కే మనకు ఆ డేటా బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇంకా డేటా ప్లాన్స్ అంటే మీ యూజర్ మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారో ఆ నెట్వర్క్ బట్టి ఆ ప్లాన్స్ బట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటుంది. 15 MB పర్ డేటా మీరు ప్రోమో కోడ్ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, తర్వాత సోషల్ నెట్వర్క్ ద్వారా ఈ యాప్ని షేర్ చేసినట్లయితే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు రీఫండ్ 1 MB వస్తుంది, 15 MB. సో అది ఫ్రెండ్స్, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయండి. సో ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.